అవర్లో ఒక సంఘం ఉంది. పాస్టర్ గారు అక్కడ భోజనం చేస్తున్నాడు. పాస్టర్ గారికి తన కుమారునికి ఒక మంచి అలవాటు ఉండేది. ఎప్పుడు ప్రతిరోజు ఖాళీ సమయంలో బయటికి వెళ్ళి సువార్త కరపత్రికలు పంచేవారు. ఓ దినాలు కుండపోత వర్షం బయటకు వస్తుంది, కరపత్రికలు తీసుకుని బయట సువార్త పంచడానికి వెళదామని అనుకున్నారు. కుమారు తన దగ్గరికి వచ్చాడు. నాన్న, కరపత్రికలు తీసుకుని బయటికి వెళ్ళి సువార్తికలు పనిచేస్తామా అని తండ్రి అన్నాడు. బయట వర్షం కురుస్తుంది కదా, వీధుల్లో ఎవళ్ళు ఉంటారు, అలాగ మనం కరపత్రికలు తీసుకెళ్ళినా వర్షానికి తడిసిపోతాయి, కనుక ఈరోజు చేయవలసిన పని రేపు, రెండు రేపే చేసేస్తాములే, ఈరోజు వర్షం పడుతుంది కదా మానుకుందాం అన్నాడు. కుమారుడు అన్నాడు, ఖచ్చితంగా ఈ దినం నేను వెళ్లాల్సిందే, మీరు చెప్పిన మాట సత్యమిరా, నేను ఒప్పుకోను. తండ్రి అన్నాడు, సరే నువ్వు వెళ్ళాలనుకుంటే నీ ఇష్టం. కుమారుడు కరపత్రికలు తీసుకున్నాడు, పాలిథిన్ కవర్లు ముట్టు అన్నీ చుట్టుకున్నాడు. ఆ తర్వాత మందిరంలో నుండి బయటికి వెళ్ళాడు. వీధులన్నీ శ్మశాన నిశ్శబ్దం, నిర్మానుష్యం. ఎక్కడ చూసినా నరపురుగు వాసన కూడా కనపడలేదు. వర్షం జోరుగా మెండుగా కురుస్తుంది, ఏం చేయలో దిక్కుదోచలేదు. అలాగే వీధుల ముడు పరిగెత్తుంటే ఒక పెద్ద భవంతి కనిపించింది. ఆ భవంతి వాకిలి దాదాపు రోడ్డుకు సమీపంలోనే ఉంది. ఆ భవంతి దగ్గర ఒక పెద్ద షేడ్ లాంటిది ఉంది, అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి ఎవరికైనా సువార్త కరపత్రికలు ఇస్తామని. తనకు అర్థం కాకుండా ఆ ఇంట్లో నుండి ఒక వృద్ధురాలు తలుపు తీసుకుని వచ్చింది. ఒక్కసారిగా ఈ యవనస్తుని చూసింది, దిగ్భ్రాంతురాలైంది. ఎవరిక్కడా యవనస్తుని ప్రశ్నించింది ఆ వృద్ధురాలు. యవనస్తుడు ప్రశ్నకు జవాబు చెప్పకుండానే తన క్రియ ద్వారా ఆ వృద్ధురాలకు జవాబు చెప్పడానికి ఒక్కసారిగా ఆమె దగ్గరికి వచ్చాడు. తన చేతిలో ఉన్న కరపత్రిక ఆమె ఒళ్ళోనికి జారవిడ్చాడు. అక్కడి నుండి పరిగెత్తాడు. ఆ వృద్ధురాలకి ఏం జరిగిందో ఆశ్చర్యం వేసింది. తన ఒళ్ళో జారపడిన కరపత్రిక తీసుకునింది, లోపలికి వెళ్ళింది, తలుపులు వేసుకునింది. ఒక్కసారిగా కరపత్రిక చదవడం ఆరంభించింది. ఆమె అప్పుడుకున్న దృశ్యం ఏంటంటే, తను చాలా అందమైన స్త్రీ, మంచి భర్తను చేసుకునింది. కొంతకాలం అయింది, భర్త చనిపోయాడు, పిల్లలు కాలేదు, విపరీతమైన ఆస్తి ఉంది, విస్తారమైన అందము, ఆస్తి, సమృద్ధి, బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. మనిషిలో సంతోషం లేకుండా పోయింది. అందుకని ఆ స్త్రీ అనుకునింది, ఎందుకు నేను బ్రతకాలా, ఎవరి కొరకు బ్రతకాలా, నా భర్త లేడుగా, పిల్లలు లేరుగా, ఆస్తి ఎవరి కొరకు జీవించాలా, ఈ లోకాన్ని విడిచిపెడితే ఎంత బాగుండు. కనుక దానికి ఒక మార్గం ఏం చేస్తాం, ఆత్మహత్య చేసుకోవటానికి అవసరమైన మార్గాన్ని సమకూర్చుకునింది. అన్నీ ఒక చాపేసుకుని దాని ముందు పెట్టుకునింది. ఇది తినేసి ఆత్మహత్య చేసుకుందాం అనుకునింది. తినేటప్పుడు ఒక్కసారి తనకు అనిపించింది, ఆ సమయంలో కరపత్రిక వచ్చింది. కరపత్రిక చూసింది, చదివింది, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నన్నా విధవరాలని దేవుడు ప్రేమిస్తాడా, వృద్ధురాలని దేవుడు ప్రేమిస్తాడా, సందేహములను దాన్ని దేవుడు ప్రేమిస్తాడా, ఏకాకిని దేవుడు ప్రేమిస్తాడా? ఆ కరపత్రిక కిందకి చదువుతూ వెళ్ళింది. దానికి అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు ఏకాగ్గా శిలువలో రేలాడాడని, రక్తాన్ని కార్చాడని, చనిపోయాడని, సమాచేయబడ్డాడని, తిరిగి లేపబడ్డాడని, యేసు మానవుని నిజ స్నేహితుడని చదవడం ఆరంభించింది. కిందికి వచ్చింది, యేసు ప్రభు యొక్క ప్రేమను గురించిన విషయాలు రాశారు. చదువుతుండగా తన హృదయం బద్దలైంది. కళ్ళల్లో నుండి కన్నీళ్ళ ప్రవాహం కిందికి జారి వచ్చింది. ఆ కిందున్న మెటీరియల్ మీదంతా ఆ కన్నీటి ప్రవాహం తడిసేసింది. అప్పటికి ప్రార్థన చేయడం ఆరంభించింది, పాపాలు ఒప్పుకునింది, జీవితం మార్చబడింది. ఏదైతే ఆత్మ చేసుకోవాలనుకునిందో వాటన్నింటి నుండి తప్పించుకోవాలని అనుకునింది. ఆ కరపత్రిక చివరి చదువుతుంటే రాశారు, ఈ ఆదివారం పలాన దగ్గర ఆరాధన జరుగుతుంది, మీరు రావాలనుకుంటే రావచ్చు. ఇదిగో అడ్రస్ ఇలాగుంది, నిడదవో బేతనీయ ప్రార్థనా మందిరం, ఏబిఎం టౌన్ హాల్ దగ్గర, మార్కెట్ ఏరియా, నిడదవోళ్ళు, వెస్ట్ గోదావరి. ఒక్కసారిగా చూసింది, ఆశ్చర్యం వేసింది, మాకు దగ్గరుందే. ఆదివారం అయింది, ఉదయకాలం సిద్ధపడింది, ఆ మందిరానికి పరుగులు తీస్తూ వచ్చింది. ఆ చివరిలో కుర్జీ ఖాళీగా ఉంటే ఆ కుర్జీ మీద ఆమె కూర్చునింది. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సేవకునికి ఇలా ప్రకటన చేయటం అలవాటు. ఏంటి ఆ ప్రకటన? ఈ ఆదివారం ఎవరైనా కొత్తగా వచ్చింటే దయచేసి మీరు ఈ స్టేజ్ దగ్గరకు వచ్చి మైక్ తీసుకుని మీ పేరేంటి, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడికి ఎలాగొచ్చారు, ఇలాంటి కొన్ని మాటలు మిమ్మల్ని గురించి పరిచయం చేసుకుని మీరు వెళ్ళండి అని సేవకుడు చెప్పాడు. ప్రజలు అనుకున్నారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా, మళ్ళీ ఇంట్రడక్టరీ ప్రోగ్రామ్ పెట్టాడు ఏంటినా అని అనుకున్నారు. ఇంకెవళ్ళు వస్తారు మా మందిరానికి, అంత పాత మొక్కలేగా, కొత్తవి ఎక్కడి నుండి వస్తాయి అని అనుకున్నారు. అంతలోగా వెనక ప్రజలే తిరిగి చూస్తూ ఉంటే ఈ వృద్ధురాలు కర్ర పట్టుకొని అటు ఇటు అటు ఇటు స్టేజ్ దగ్గరకు వచ్చింది. అందరికి ఆశ్చర్యం వేసింది, ఏంటి కాటికి పోవలసిన మనిషి మందిరానికి వస్తుంది. స్టేజ్ దగ్గరకు వచ్చింది, మైక్ తీసుకునింది, ఇలాగ చెప్పడం ఆరంభించింది. నా పేరు పలానా, నేను చాలా అందంగా ఉండేదాన్ని, నేను పెళ్లి చేసుకున్నాను, భర్త చనిపోయాడు, నాకు పిల్లలు లేకపోయారు, ఏకాకిని ఉండిపోయాను, విస్తారమైన ఆస్తి ఉంది, జీవితం మీద విరక్తి చెందింది, చనిపోదామని అనుకున్నాను, ఏం చేయలేదు, దిక్కుతోచలేదు. అందుకే చనిపోవట కొరకే ఆత్మహత్యకు చేయవలసిన కార్యక్రమాలన్నీ సిద్ధం చేసుకున్నాను, అవి తీసుకుని చనిపోదామని అనుకుంటున్నాను. ఆ దినం వర్షం జోరుగా కురుస్తుంది.
నిర్మానుష్యంగా ఉన్నాయి వీధులు, నిశ్శబ్దంగా ఉంది ఇల్లు, ఉదయం శూన్యముతో ఆవరించబడింది. చనిపోక మునుపు లోకం ఎలాగుందో ఒక్కసారి తలుపు తీసి చూస్తామని బయటికి వచ్చాను. తలుపు తీశాను. ఎవరో ఒక యవ్వనస్తుడు ఎవరిక్కడ నేను పలకరించాను. నా పలకకు స్పందించకుండా నా ఒడిలో కరపత్రిక జాలు విడిచాడు. ఏంటో అది నాకు తెలియదు. తలుపేసుకున్నాను. లోపలికి వెళ్ళి కూర్చొని నేను ఆత్మహత్య చేసుకోక మునుపు ఆ పత్రిక ఏంటో చదవడం ఆరంభించినాను. నన్ను ప్రేమించే వ్యక్తి ఉన్నాడని తెలుసుకున్నాను. యేసు ప్రభు అని విన్నాను. నా కొరకు యేసు ప్రభు చనిపోయాడంటే నమ్మాను. నా జీవితం మార్చబడింది. గొప్ప సమాధానం వచ్చింది. ఒంటరితనం వెళ్ళిపోయింది. దేవుడు నాతోనే ఉన్నాడని నాకు అర్థమైంది. పాపాలు క్షమించబడ్డాయి. జీవితం మార్చబడింది. ఆ కరపత్రిక అలాగే కిందకి చదువుతూ వచ్చినాను. ఈ మందిరం యొక్క అడ్రస్ ఉంది. ఆ దినము నేను ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధంగా పెట్టుకుని మెటీరియల్ అంతా తీసుకున్నాను. బయటకు వచ్చాను. ఆ డ్రైన్లో మురికి కాలువలో పడేసాను. అవి ఎక్కడికి వెళ్ళాయో తెలియదు, కానీ నేను మాత్రం మందిరానికి వచ్చాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయి. ఈ మాటలు చెప్పి ఆ వృద్ధురాలు వెళ్ళి వెనక్కి కూర్చుంది. సేవకుడు మైక్ తీసుకున్నాడు. నేను సేవకుడిగా ఉండటానికి ఈ దినం నుండి మీ మధ్యలో విరమించుకుంటాను, రాజీనామా చేస్తున్నాను. ఇక సేవకుడిగా ఉండట్లేదు. ఎందుకని ప్రజలు అన్నారు. అప్పుడు సేవకుడు చెప్పాడు, నేను మీకు సేవ చేయటానికి ఎక్కడ కాదు. ఎందుకే గొడవ కాదు. నా చుట్టూ అనేకులు బంధకాలు ఉండి ఆత్మహత్య కొరకై కేకులు వేస్తున్నారు. వారి గురించి నేను పట్టించుకోలేదు. ఈ సంగతి నీకేం సంబంధమయ్యా? ఈ సంగతి నాకు సంబంధం. నేను నా కుమారుడు ప్రతిరోజు ఏదో ఖాళీ సమయంలో వెళ్ళి కొన్ని సువార్త కల్పత్రికలు బయట ఇచ్చేవాళ్ళం. ఓ దినాన కుండిపోతే వర్షం కురుస్తుంది. బయటికి వెళితే కరపత్రికలు తడిచిపోతే నరపురుగు ఎవరు కనిపించరని ఆ దినం శుభ బయటికి వెళ్ళడం మానేశా. నా కుమారుడు అన్నాడు, డాడీ నేను ఖచ్చితంగా వెళతానన్నాడు. సరే వెళ్ళని చెప్పాను. ఆ దిన నా కుమారుడు వెళ్ళాడు. ఈ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈ వృద్ధురాలకి ఆ కరపత్రిక ఇచ్చింది ఎవరో కాదు, నా కుమారుడే. కనుక నా కుమారుడు మీ మధ్యలో సేవకుడు ఉండటానికి ఎగ్గుడు నేను కాదు. నన్ను మన్నించండి. ఇక వీడ్కోలు బాయ్. ఇది చెప్పడానికి సాధారణంగా కనిపించిన ఈ దినాన మానవ జాతి ఇలాంటి బంధకాల్లో ఇలాంటి దుస్థితిలో ఉంది. మోషే వలె విడిపించే వ్యక్తి దేవుడు కావాలి. వేల కొలది లక్షల కొలది మనం ఒకేసారి విడిపించకపోవచ్చు. ఒకే ఒక వ్యక్తిని విడిపించేవారు. ఈ మధ్యాహ్నం నువ్వు కూడా ఇలాంటి దుస్థితిలో ఉన్నావేమో, ఘోరమైన స్థితిలో ఉన్నావేమో. నన్నెవరు రక్షిస్తారు? నన్నెవరు బాగు చేస్తారు? నా జీవితాన్ని ఎవరు కట్టగలరు? అయ్యో నేను కూడా మరణిస్తే ఎంత బాగుండు. ఆత్మహత్య చేసుకోవాలని కోరుతున్నావా? వద్దు, అది నీకు అవసరం లేదు. నీకు దూరం అవనుగాక. నీ కొరకు యేసు ప్రభు వారు చనిపోయాడు. నువ్వు చనిపోవలసిన అవసరం లేదు. ఆ ప్రేమ రక్షకుడు నిన్ను ప్రేమించి నీ కొరకే మోషే లాంటి వారిని పంపించి నిన్ను రక్షణానందములో ముంచాలని కోరుతున్నా. ఆ ప్రియ ప్రభు దగ్గరికి రావా.